చూసుకున్నట్లయితే సెవెన్ వర్డ్స్ అన్నిట్లో ఫిఫ్త్ వర్డ్లోనే మనకి హ్యూమన్ ఫీలింగ్ అనేది కనపడుతుంది. ఎందుకంటే దేవుడు ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి హీజ్ అ కంప్లీట్ గాడ్ అండ్ కంప్లీట్ హ్యూమన్. యాజ్ అ కంప్లీట్ గాడ్ హీ డిడ్ సో మెనీ మెరికల్స్ లైక్ హీ గేవ్ సైట్ టు ద బ్లైండ్. యాజ్ అ కంప్లీట్ హ్యూమన్ హీ వాజ్ టైర్డ్, హీ వాజ్ హంగ్రీ అండ్ హీ ఈవెన్ గాట్ థర్స్టీ ఆల్సో. యాజ్ అ కంప్లీట్ He turned water into wine in the wedding of Canaan. Devudu mari fourth word eli eli lama sabakthani ani palikin tarvata ma tandri ana devudu inka Jesus Christ cheyi vadlestaru endukante Jesus Christ ki ee lokamlo una paapam anta Jesus Christ mid padtadi. So tandri ana devudiki paapam nachadu kabatti paapam unna chota tandri ana devudu undaru. Jesus Christ cheyi vadlestaru. ఇంకా పాపం అంతా పడినప్పుడు దేవుడు మరి చాలా సఫర్ అవుతారు. అండ్ అట్లాంటప్పుడు అంత స్ట్రెస్లో ఫిజికల్గా మరి దేవుడిని చాలామంది రోమన్స్ అందరూ చంపుతున్నప్పుడు, తన కాళ్ళు నేల్స్ పెట్టినప్పుడు, తన తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు అంత స్ట్రెస్లో బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయి తను మరి వాటర్ కోసం అడుగుతారు. చాలామంది ఇది ఆత్మీయ దాహం అనుకుంటారు కానీ కాదు, అది నార్మల్ దాహమే. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ముందు రోజు దేవుడు మరి తన డిసైపుల్స్తో పస్కాని ఆచరించిన తర్వాత మేబీ ఆ టైం దేవుడు వాటర్ తాగుంటారు. దాని తర్వాత తన డిసైపుల్స్ని తీసుకెళ్లి గెచ్చమని అనే తోటలో ప్రేయర్ చేస్తారు. అక్కడే తను చాలా స్ట్రెస్గా ఉంటారు. అందుకే స్వెట్ని కూడా బ్లడ్ లాగా మారి రక్తబొట్టులాగా కింద పడుతుంది. అండ్ దాని తర్వాత ఆ రోజు రాత్రే మరి అన్న వాళ్ళని కానీ పిలాతు వాళ్ళని కానీ కలుస్తారు దేవుడు. దేవుడు మరి ఆ రోజు నైట్ అంతా ఎక్కడా తనకి రెస్ట్ ఉండదు, ఉండకుండా వాళ్ళందరితో ఉండి అండ్ గాడ్ విల్ బి రోమింగ్ హియర్ అండ్ దేర్. ఇట్ ఇస్ క్యాలిక్యులేటెడ్ దట్ జీసస్ క్రైస్ట్ క్రాస్ క్యారీ చేయకముందు 14 అవర్స్ ఆఫ్ సఫరింగ్ ఉందని. ఎందుకంటే వాళ్ళు అప్పటికే దేవుడిని దూషిస్తున్నారు, చాలా మాట్లాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. అండ్ 9 to 12 జీసస్ క్రైస్ట్ క్రాస్ని క్యారీ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ 12 to 3 జీసస్ క్రైస్ట్ క్రాస్ మీద వేలాడదీస్తారు మన కోసం. ఇంత ఆల్మోస్ట్ 20 అవర్స్ ఆఫ్ సఫరింగ్ జీసస్ క్రైస్ట్ పడతారు. అంత టైంలో మనం మామూలుగా 1 అవర్ ఏదైనా సఫర్ అయినా కూడా, 1 అవర్ ఏదైనా చాలా ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేసినా వర్క్ చేసినా మనకు చాలా థర్స్టీగా ఉంటుంది. అండ్ అంత బాధపడుతున్నప్పుడు ఆబ్వియస్గా వాటర్ కావాలనిపిస్తుంది. అండ్ మన బాడీ కూడా చాలా డీహైడ్రేట్ అవుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ఉండగా మరి ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు మరి జీసస్ క్రైస్ట్ చేయి వదిలేస్తారో తనకు దప్పికొండం స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ మనం మామూలుగా చూసినట్లయితే స్వెట్ ద్వారా మనకి 1/4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీడే పోతుంది. స్వెట్ వల్ల మన బాడీ 2/3 ఆఫ్ అవర్ హోల్ బాడీ ఇస్ కాన్స్టిట్యూటెడ్ ఆఫ్ వాటర్. దాంట్లో 1/4 లీటర్ స్వెట్ ఇంకా వేరే ఎక్స్ట్రీషన్స్ వల్ల పోతాయి. కానీ అంత ఎండలో సిల్వ మోయడము, తన బరువు మోయడము, మళ్ళీ కొరడాలతో కొట్టించుకోవడము, మళ్ళీ సిల్వలో వేలాడదీయడం అవన్నీ చూస్తుంటే తన బాడీలో ఉన్న వాటర్ అంతా స్వెట్ రూపంలో పోయి ఉంటుంది. అండ్ బ్లడ్ కూడా చాలా ఫ్లో అయి ఉంటుంది. సో జీసస్ క్రైస్ట్ బాడీలో ఉన్న బ్లడ్ ఇంకా వాటర్ అంతా మోస్ట్లీ పోయి ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే వాటర్ తక్కువ అవుతుందో మన బాడీలో, ఎప్పుడైతే డీహైడ్రేషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు బ్లడ్లో ఉన్న సాల్ట్స్ అన్నీ కూడా పోతాయి, పోయి బ్లడ్ థిక్గా అయిపోతుంది. దానివల్ల హార్ట్కి చాలా ప్రాబ్లం అవుతుంది పంప్ చేయడానికి. ఇట్ హ్యాస్ టు హ్యావ్ మోర్ ప్రెషర్ టు పంప్ ఆల్ ద బ్లడ్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో అంత దీంట్లో దేవుడు మరి తప్పికొంచున్నాను అని అడుగుతారు. అడిగినప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే ఇది ఆత్మీయ దప్పిక అనుకుంటారు. కానీ ఇట్స్ బికాస్ ఆఫ్ ద డీహైడ్రేషన్. మరి 20 అవర్స్ మనంలో ఎవరైతే 20 అవర్స్ వాటర్ తాగకుండా అస్సలకి ఉండలేము. నార్మల్గా చెప్పాలంటే 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ రోజుకి తాగాల్సిందే, లేకపోతే మనిషి బతకడం కష్టం. అండ్ ఇంకొకటి, ఒకవేళ మనం 10% ఆఫ్ మన బాడీలో ఉన్న వాటర్ పోతే అప్పుడు మనకు చాలా డేంజర్గా ఉంటుంది. అండ్ అదే ఒకవేళ 20% వాటర్ పోతే మనం అసలు బతకడానికి ఛాన్సే ఉండవు. అంత ఎండలో అంత కష్టపడుతున్నప్పుడు ఇంకా చాలా డీహైడ్రేషన్ అయి ఉంటుంది. సో దేవుడు అడుగుతారు వాటర్ అని అడిగినప్పుడు మోస్ట్లీ ఎప్పుడైతే మనము అట్లాంటి స్టేజ్లో ఉంటామో, లాస్ట్ చనిపోయే స్టేజ్లో లాస్ట్ విషెస్ని అందరూ చేస్తారు. కానీ ఈ రోమన్స్ చాలా క్రూరుల్ కాబట్టి దే డెంట్ డూ వాట్ జీసస్ క్రైస్ట్ ఆస్. దాని బదులు వాళ్ళు చేదు చిరుకని ఇస్తారు జీసస్ క్రైస్ట్కి తాగడానికి. చేదు చిరుక ఇవ్వడానికి 3 రీజన్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఒకవేళ మనము సామ్స్
69 చాప్టర్ 21st వర్స్ చూసుకున్నట్లయితే చేదు చిరుక రోమన్స్ ఎందుకు ఇచ్చారంటే ప్రవచనాన్ని నెరవేర్చడానికి కోసం అది అయింది. అండ్ సెకండ్ రీజన్ ఎందుకంటే వాళ్ళు చాలా క్రూరులు అండ్ జీసస్ క్రైస్ట్ దేవుని కుమారుడుగా అంటున్నారు కదా ఈయన ఏం చేయగలడో చూద్దాము అని చెప్పి దేవర్ క్రిటిసైజింగ్ హిమ్, అందుకు వాళ్ళు చేదు చిరుకని జీసస్ క్రైస్ట్కి ఇస్తారు. ఇంకొక రీజన్ చూసుకున్నట్లయితే రోమన్స్ ఆచారం ప్రకారంగా చేదు చిరుకని ఎవరైతే క్రూసిఫికేషన్ అవుతుందో వాళ్ళకి ఇస్తారు. ఇట్స్ లైక్ అ ప్లెయిన్ కిల్లర్, వాళ్ళ పెయిన్ని ఇంకా తగ్గిస్తుంది అది. వాళ్ళు చనిపోయే వరకు వాళ్ళ బాడీని కొంచెం నమ్ముగా చేసి వాళ్ళ పెయిన్ని కొంచెం రిలీఫ్ ఇస్తుంది. సో అట్లా ఇస్తారు. కానీ జీసస్ క్రైస్ట్కి ఎప్పుడైతే అది చేదు చిరుకని తెలిసిందో తను తాగరు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ వచ్చిందే ఈ లోకానికి మన పాపాలని తీసేయడానికి. హీ కేమ్ టు దిస్ వరల్డ్ ఫర్ ఆర్ సిన్స్ అండ్ మన పాపాలని ఇచ్చేయడానికి తను ఎంత పెయిన్నైనా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో తను తాగరు. అయినా చేదు చిరుకని ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే సార్ వైన్ అండ్ గ్యాల్ అని చెప్తారు. మింగిల్డ్ సార్ వైన్ మింగిల్డ్ విత్ గ్యాల్ అని. అది చాలా చేదుగా ఉంటుంది, అసలుకి నోరుకి అసలు మంచిగా ఉండదు. అట్లాంటప్పుడు ఎవరైనా మనం దాహంగా ఉన్నప్పుడు నీళ్ళు కాకుండా వేరే తీసి అసలు తాగలేం. అట్లాంటిది అంత చేదుగా ఇచ్చినప్పుడు అస్సలకి ఆ టైంలో అస్సలకి ఏం బాగదు. అండ్ ఇంకొకటి, మనం దేవుడు మరి లాస్ట్ చివరి బొట్టు వరకు మన కోసం కాచారు. మరి మనం దేవుడు అంత ఫేత్ఫుల్గా ఉన్నప్పుడు మనం కూడా దేవుడికి మన కొంచెమన్నా విశ్వాసంగా చూపించాలి. వీ హ్యావ్ టు బీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ గాడ్ సాక్రిఫైస్ ఫర్ అస్. ఎవరైతే ఈ లోకంలో ఇంకా ఎవరు మనకు అంత పెద్ద సాక్రిఫైస్ అయితే చేయకపోవచ్చు. హీ వాజ్ ఇన్ టు సో మచ్ ట్రబుల్, కానీ మన కోసం అని చెప్పి ఇష్టంగా తన కుమారుడిని దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఫిజికలీ హీ వాజ్ స్ట్రెయిన్డ్ అండ్ డ్రెయిన్డ్, కానీ కూడా దేవుడు ఇంకా మన కోసం మన పాపాల కోసం ఆ సిలువలో మరణించారు. అట్లాంటప్పుడు మనం కూడా దేవుడు చిత్త ప్రకారంగా నిలబడాలి, దేవుడి కోసం నడవాలి. మనం కూడా మన లైఫ్స్ ఎండ్ అయిపోయే వరకు దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. జాన్ చాప్టర్ 19 వర్స్ 30. When Jesus therefore had received the vinegar, he said, "It is finished," and he bowed down his head and gave up the ghost. ee vakyanni manam chusukunnatlayite finished ee maata actually ga greek lo em anuntadante tetelestai, which means fully paid or finished. ante manaku edanna full ga icchesthe dani greek lo tetelestai antaru. సో దేవుడు మన కోసము ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కోసం పెట్టి తన చివరి రక్తపు బొట్టు వరకు కార్చి మనకు కావలసిన ఈ సాల్వేషన్, ఈ రక్షణని దేవుడు మనకి ఇచ్చారు. సో వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ గాడ్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు ఫినిష్ ద ప్లాన్ దట్ వాజ్ ప్లాన్డ్ ఎర్లియర్. ఎప్పుడో ప్లాన్ చేసిన ఈ ప్లాన్ని ఫినిష్ చేయడానికి దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చారు. సో ఈ ఫినిష్డ్ అనే వర్డ్, అసలు ఈ వాక్యం సమాప్తమైనది అనేది మత్తేలో లేదు, మార్క్లో లేదు, లూక్లో లేదు, ఉట్టి జాన్లోనే ఉంటుంది. ఎందుకంటే దేవుడు క్రూసిఫికేషన్ అయ్యే టైంలో మేరీతో ఉన్నది ఓన్లీ జాన్ ఒక శిష్యుడే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు. పీటర్ లేరు, మిగతా ఏ డిసైపుల్స్ కూడా లేరు, ఓన్లీ జాన్ గారే ఉన్నారు. కాబట్టి ఇట్ ఈస్ మోస్ట్ రెలవెంట్. ఈ బుక్లో రాసింది చాలా మటుకు సైంటిఫిక్గా హిస్టారిక్గా ప్రూవ్ చేసుకున్నవన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే పీటర్ గారు ఒక సైడ్, జాన్ ఒక సైడ్ ఉండేవాళ్ళు కాబట్టి యోహాన్ గారు చెప్పినవన్నీ కూడా ఈ బుక్లో ఏదైతే రాశారో ఇట్ ఇస్ మోస్ట్ రిలవెంట్ అని అంటారు. సో ఈ బుక్లో 3 times దేవుడు ఫినిష్ అనే వర్డ్ని యూజ్ చేస్తారు. ఫస్ట్ది ఎక్కడంటే జాన్ 4:34 వర్స్లో ఏమని ఉంటుందంటే, మై మీట్ ఇస్ టు డూ ద విల్ ఆఫ్ హిమ్ దట్ సెంట్ మీ అండ్ టు ఫినిష్ హిస్ వర్క్. ఇక్కడ ఏం చెప్తారంటే యెషయ, ఫస్ట్ హీ రివీల్స్ హిస్ ప్లాన్, అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే ఆ ప్లాన్ని రివీల్ చేస్తున్నారు ఈ వర్స్లో. అట్లనే జాన్ 5:36 వర్స్లో చూస్తే, బట్ ఐ హ్యావ్ గ్రేటర్ విట్నెస్ దెన్ దట్ ఆఫ్ జాన్ ఫర్ ద వర్క్స్ ఆఫ్ విచ్ ఫాదర్ హ్యాడ్స్ గివెన్ మీ టు ఫినిష్ ద సేమ్ వర్క్స్ దట్ ఐ డూ విట్నెస్ ఆఫ్ మీ దట్ ద ఫాదర్ హ్యాడ్ సెంట్ మీ. ఇక్కడ ఏం చేస్తారంటే దేవుడు కన్ఫర్మ్ చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారంటే దేవుడు రివీల్ చేస్తారు దట్ హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్ ఫర్ ద వరల్డ్ అండ్ టు గివ్ హిస్ బ్లడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ బై దెమ్ విత్ హిస్ బ్లడ్. సెకండ్ ఏం చేస్తారంటే హీ కన్ఫర్మ్స్ వై హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్, అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఎవరు పంపించారు అనేది ఈ వర్స్లో రివీల్ చేస్తారు. అట్లనే జాన్ 17:4 హీ కన్ఫర్మ్స్ దట్ హీస్ ఫినిష్డ్ హిస్ వర్క్. ఇల్లు చూస్తే ఐ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ విచ్ దౌ గేవెస్ టు మీ. జాన్ 17:4
I have finished the work which thou gavest to me. First emo devudu reveal chestaru, second emo confirm chestaru, third emo he finishes of the work. 17th chapter lo God finished his work and 19th chapter lo devudu crucifixion manam chustam. Mana kosamo broadly ga idi chusukunte it is finished. అని ఏదైతే ఈ వాక్యం ఉందో అదని చూసుకుంటే త్రీ మెయిన్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్, దేవుడు ఎందుకు అసలు ఈ లోకానికి వచ్చారు, ఏం వర్క్ ఫినిష్ చేయడానికి వచ్చాడు అనే ఆ పర్స్పెక్టివ్ని మనం చూసుకుంటే, ఫస్ట్ దేవుడు ఎందుకు వచ్చారంటే, నెంబర్ వన్, మనల్ని రక్షించడానికి, మనకి సాల్వేషన్ ఇవ్వడానికి, మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి. సెకండ్ ఏంటంటే, ఏదైతే లా ఉందో ఓల్డ్ టెస్ట్మెంట్ రూల్స్ని దేవుడు తీసేసి కొత్త రూల్స్ని ఇచ్చారు మనకి. ఓల్డ్ టెస్ట్మెంట్లో మనకి ఏదైతే రూల్స్ ఉన్నాయో అవన్నింటినీ తీసేసి కూడా దేవుడు న్యూ రూల్స్ని ఇచ్చారు. అలానే థర్డ్ది మనం చూసుకున్నట్లయితే ఏం చేశారంటే, దేవుడు సాతానికి చెప్తున్నాడు, దేవుడు యు ఆర్ ఫినిష్డ్, ఆమేన్. సాతానికి దేవుడు ఆ రోజు ఏం చెప్పారంటే, సాతాను తనని దేవుడు చితకదొక్కేశాడు ఆ రోజున, సిలువ వేయబడిన రోజున. సో మనము ఫస్ట్ నుంచి చూసుకుందాం ఏంటంటే, ఆయన పర్పస్, దేవుడు ఈ లోకానికి వచ్చిన పర్పస్ని మనం చూసుకుంటే, ఎప్పుడో ఆదామ అవ్వాలి చేసినప్పుడే దేవుడు చెప్పారు ఒక గొర్రెపిల్ల వచ్చి ఈ లోకంలో చనిపోతుంది అనేసి చెప్పారు. ఎన్నోసార్లు దేవుడు వాక్యంలో కూడా ఎన్నో ప్రాఫెసీస్ కూడా ఉన్నాయి, దేవుడు ఈ లోకానికి వస్తారు, తన కుమారుడు మన కోసం చనిపోతాడు, మూడో రోజున తిరిగి లేస్తారు అనే ఆ వర్డ్ ఎన్నోసార్లు రివీల్ అయ్యాయి. అవన్నిటినీ కూడా కన్ఫర్మ్ చేయడానికి, అవన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు తన కుమారుని పంపిస్తాడు. సెకండ్గా లా, ఏదైతే లా ఉందో దేవుడు దాన్ని తీసేస్తారు. ఓల్డ్ టెస్టమెంట్లో అయితే ఏదైనా తప్పు చేస్తే అక్కడికి వెళ్ళాలి, ఒక పావురాని కానీ ఏదైనా, దానికి ఒక్క మార్క్ కూడా ఉండకూడదు, అది తెల్లగా ఉండాలి, కరెక్ట్దే కొనుక్కోవాలి, అక్కడికి వెళ్ళి ఎన్నో రూల్స్ ఉన్నాయి. ఒక పాపం పోవాలంటే యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్, ఎన్నో యానిమల్స్ని కట్ చేయాలి, ఎన్నోసార్లు ఎన్నో అవర్స్ వెయిట్ చేయాల్సిన టైం కూడా చాలా ఉంటుందని అంటారు. కానీ యేసయ్య మన జీవితానికి వచ్చారు, మన కోసం సిలువలో మరణించారు కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అవర్స్. కొన్ని గంటలు అయ్యో మా దేవుడు నాకు ఇంకా టైం రాలేదు, నాకు ఇంకా టైం లేదు మా దేవుడిని నేను కలుసుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ కావాలి, లాయర్ దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ కావాలి, ఏ హైయర్ అథారిటీ దగ్గరికి వెళ్ళాలన్నా అపాయింట్మెంట్ కావాలి. కానీ మన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎలాంటి అపాయింట్మెంట్ అవసరం లేదు, ఏమేన్. మనకున్న దేవుడు గొప్ప దేవుడు, మనకున్న దేవుడు హీఈస్ ఆల్వేస్ అవైలబుల్. ఈ లోకంలో ఉన్న ఐడల్స్ అన్ని కూడా నిద్రపోతున్నాయి, కానీ మన దేవుడు మాత్రము కునుకడు, నిద్రపోడు. మనకింత గొప్ప దేవుడు ఉన్నందుకు అందరం కూడా ఒక హల్లుయ్ చెప్దామా? Hallelujah. We have a great God, we have a mighty God, we have a supernatural God, and we have to realize that our God has come to this world to give us salvation. రక్షణని దేవుడు మనకి ఇచ్చారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే లా ఉందో అది దేవుడు తీసేశారు. తీసేసి లా ఈజీ అని అనుకుంటాం, కానీ దిస్ ఇస్ ఫార్ మోర్ టఫ్. ఏదైతే న్యూ టెస్ట్మెంట్ ఉందో అక్కడ అడల్టరీ కమిట్ చేస్తే తప్పు అని అంటారు, కానీ ఇక్కడ కంటి చూపుతో మనం పాపం కూడా చేయకూడదు. But we know that we have a God who is right next to us. Idivarakante mandasam undedi kada, mandasamu ni carry cheskon elladaniki kuda there used to be so many rules. We don't have all those things now. We have a God who is right next to us, amen. Devudu manaku mana pakkane unnaru, manatho maatladtaru, manamu Yesayya ani chei paike etti piliste mana maatani vine devudu manakunnadu, amen. మనకింత గొప్ప దేవుడు ఉన్నందుకు కూడా దేవుడికి స్తోత్రం. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశారు మన కోసం, వచ్చి He died on the cross for us. So third thing is that God, he said to Satan, you are finished. Manakunna prati okka problem, manakunna prati okka ibbandi edaina unna kuda devudu ee roju cheptunaru, it is finished. Amen. Manaku problem unna Yesu namlo poddi, manaki sickness unna Yesu namlo potadi, manaki family problems unna Yesu namlo potadi, mental ga sickness unna Yesu namlo potadi, manaku car leda devudu car istadu, manaku money kavala devudu money istadu, manaku bank balances kavala devudu bank balance istadu, manaki kavalsina prathi okati devudu ivvadaniki ready ga unnadu ee rojuna. We have to inherit it, but before that let's all bow down our heads, let's close our eyes and let's realize what God has done on the cross. మనలాంటి పాపుల కొరకు దేవుడు తనను తను ఎంతగానో తగ్గించుకొని తన రూపమంతా పోయేంత వరకు కూడా తన దేహం నలిగిపోయింది. తన తలలో పెట్టిన ఆ నీల్స్ అన్నిటినీ కూడా, ఆ థాన్స్ అన్నీ కూడా ఎన్నో తన మెడలోకి వరకు వెళ్ళిపోయినాయని చెప్పారు. అంత గొప్ప దేవుడు మనకున్నారు. అందరం కూడా మన తలలు వంచి మన కళ్ళు మూసుకొని ఆ సిలువ ధ్యానాన్ని గుర్తు తెచ్చుకుంటూ రూపం పోయి
కోసం ఎంతగానో చేసిన యేసయ్య. తన చెంప మీద ఎన్నోసార్లు కొట్టారు, తన గడ్డాన్ని లాగారు, ఎన్నోసార్లు కొరద దెబ్బలతో కొడుతుంటే చర్మంతో పాటు బయటకు వచ్చేసి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న యేసయ్య మనకు. అందరం కూడా మన తలను వంచి ఆ సిలువ మీద మన యేసయ్య మన కోసం ఎంత కష్టపడ్డారో గుర్తు తెచ్చుకుంటున్నాం. లెట్స్ ఆల్ బి థ్యాంక్ఫుల్. ఈరోజు మనకు రక్షణ ఉంది, మనం సిలువ మీద వెళ్లాల్సిన అవసరం లేదు. మన కోసం మన యేసయ్య చేశారు, మన యేసయ్య మనకున్నారు. అందరం కూడా మన తలను వంచి ఈ పాట పాడుతున్నప్పుడు గుర్తు తెచ్చుకున్నాం మన యేసయ్య. Yeah.
కోసం మీరు ఇంత చేశారు తండ్రి, మా కోసం మీ చివరి రక్త పొట్టు వరకు కార్చారు తండ్రి. తండ్రి, ఈ రోజున మా ప్రాబ్లమ్స్కి మీరు ఒక విడుదలని కలుగు చేయమని కోరుతున్నాం తండ్రి. తను ఈ రోజు మా ప్రాబ్లమ్స్కి మీరు ఒక ఫినిష్ పలకమని కోరుతున్నాం తండ్రి. తను ఈ రోజు తండ్రి మాకున్న ప్రతి ఒక్క కష్టాన్ని మీరు తీసివేయండి, మాకున్న సిక్నెసెస్ని మీరు తీసివేయండి, మాకున్న ఫైనాన్షియల్ ఏసే మరి బ్రేక్ త్రూస్ని మీరు కలుగు చేయమని కోరుతున్నాం తండ్రి. తను మాకున్న ఏసే మరి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మీరు తీసివేయమని కోరుతున్నాం తండ్రి. ఈ రోజున తండ్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క మెంబర్ని కూడా తండ్రి మీరు దీవించమని కోరుతున్నాం తండ్రి. తను ఎంతనో ఎస్యా మరి ప్రేమించి, ఎంతగానో ప్రేమించి తను ఎస్యా ఈ సర్వీస్కి వచ్చారు తండ్రి. వీళ్ళు ఒక్కొక్కరిని మీరు దీవించండి తను. ఏ రోజు అయితే తను మీరు ఆ రోజు ఎస్యా ఇట్ ఈస్ ఫినిష్డ్ అని అయితే అన్నారో తండ్రి, ఈ రోజున మా ప్రాబ్లమ్స్కి మా సాతానికి ఎస్యా మరి మీరు ఇట్ ఈస్ ఫినిష్డ్, యూ ఆర్ ఫినిష్డ్ అని చెప్తున్నారు తండ్రి. ఆ గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి తను. ఏదైతే వాక్యం చెప్పానో దాన్ని మీరు నూరంతులుగా ఆశీర్వదించి తను మా సంఘాన్ని మీరు ఇంకా దీవించి ఎస్యా గొప్పగా చేసుకుంటారని నమ్ముతూ యేసునామన ప్రార్థన చేసి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన కొరకు గొప్ప సాక్షులుగా నిలబడే వరకు సదాకాలము తోడైనగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.